ఈ సీజన్ లో దోమలు ఎక్కువ పెరుగుతాయి అవునా కదా ఈ వర్షాకాలంలో దోమలు ఎక్కువగా పెరుగుతాయి ఈ దోమలు ఎక్కడ పెరుగుతాయి ఈ దోమలతో వచ్చి జబ్బులు ఏంటి ఓకేనా దోమలు ఎక్కడ పెరుగుతాయి డ్రైనేజ్ ఇంకా ఇంకా వేస్టేజ్ వేస్టేజ్ ఆ ఇంకా బకెట్ ఓకే సో దోమలు అనేవి నీటి నిల్వలో పెరుగుతాయి దోమలు అనేవి నీటి నిల్వలు ఎక్కడ ఉంటే అక్కడ పెరుగుతాయి ఓకేనా ఈ నీటి నిల్వలు ఎక్కడెక్కడ ఉంటాయి ఈ నీటి నిల్వలు ఎవరు చేస్తారు ఈ నీటి నిల్వలు ఎక్కడెక్కడ ఉంటాయి ఈ నీటి నిల్వలతో మనం దోమలు పెరుగుతాయి అనుకుంటున్నాం కదా నీటి నిల్వలో ఫ్రెష్ వాటర్లో మాత్రమే దోమలు గుడ్లు పెట్టి దోమలు మారుతాయి ఫ్రెష్ వాటర్లో నీటి నిల్వలో దోమలు పెరుగుతాయనే విషయం మనం తెలుసుకుంది ఓకేనా ఈ నీటి నిల్వలు ఎక్కడెక్కడ ఉంటాయి ఈరోజు మా పాఠశాలలో సీజనల్ డిసీజ్కి సంబంధించి మెడికల్ డిపార్ట్మెంట్ నుండి శ్రీ సాయి గారు శ్రీమతి నాగమణ మేడం గారు వచ్చారు సో పిల్లలకు అందరి పిల్లలకు దీనిపైన హెల్త్ సీజనల్ ఇది సూక్ష్మజీవులకు సంబంధించి ఎక్కువ వ్యాధులు రావడానికి అవసరమైన సీజన్ కాబట్టి దీని మీద అవగాహన కార్యక్రమం కల్పించాలి ముఖ్యంగా ఈ సీజన్లో మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ ఈ వ్యాధులకు సంబంధించి ఎక్కువ ఇబ్బంది ఉంది దీనిపైన పిల్లలకు అవగాహన కల్పించడానికి మా పాఠశాలకు రావడం జరిగింది పిల్లలకు అవగాహన కల్పిస్తే ఇదే విషయాన్ని తల్లిదండ్రులతో కూడా షేర్ చేసుకొని దాని పట్ల ఎంత జాగ్రత్త ఉండాలో తెలియజెప్పడం జరిగింది ఈ సందర్భంగా వాళ్లకు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్